ప్రపంచ చరిత్రలో అయోధ్య ఒక రికార్డు కాబోతుంది నాలుగు వందల సంవత్సరాల పాటు న్యాయ పోరాటం జరిగినటువంటి రికార్డు ఆల్రెడీ దానికి ఉంది నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ దేశం మీద దండయాత్ర చేసిన రాజులు అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని కూల్చి ఆ పైన నిర్మాణం చేస్తే దానిని కూల్చి మళ్ళీ సార్వభౌమాధికారం అందామా లేదంటే కనుక శక్తి ప్రదర్శన అందామా చేసినటువంటిది ఒక రికార్డు అదే సందర్భంలో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారంటూ శతాబ్దాలుగా తీర్పులాపినటువంటి న్యాయస్థానాలు అదే సందర్భంలో న్యాయస్థానాలలో ఆ తీర్పు రానియకుండా ప్రజలను కంట్రోల్ చేయలేమంటూ రెచ్చగొడుతూ భయపడుతూ కూర్చున్నటువంటి ప్రభుత్వాల సాక్షిగా ఇన్ని దశాబ్దాల తర్వాత స్వతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత ప్రజలు ఏమీ చెయ్యరు వాళ్ళ మీద మనం భరోసా ఉంచుదామన్నటువంటి ప్రభుత్వంగా మోడీ సర్కార్ రికార్డుకి చివరికి న్యాయస్థానం తీర్పిచ్చింది అది హిందువుల రామజన్మభూమి అని తేల్చింది అదే సందర్భంలో మసీదు నిర్మాణానికి వేరొక చోట స్థలం చూడమంది ఇప్పుడు అక్కడ ఆ రామాలయ నిర్మాణపు బాధ్యతలు ప్రభుత్వం నుండి కేవలం ఒక్క రూపాయి విరాళం మిగతా సొమ్మంతా పదకొండు వందల కోట్ల రూపాయలు స్వయంగా ఒక ట్రస్ట్ ద్వారా సంపాదించేటువంటి నిర్ణయం అనేటువంటిది మరొక రికార్డు అయితే ఆ ట్రస్ట్ ద్వారా సేకరణకు సంబంధించి ఈ అతి కొద్ది సమయంలో ఆరు వందల కోట్ల రూపాయల డబ్బుల రూపంలో వంద కోట్ల రూపాయల చెక్కుల రూపంలో అయోధ్య రామ జన్మభూమికి నిధి దొర నిధి అందింది అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం ఇది మరొక కీలకమైనటువంటి రికార్డు ఇక నిర్మాణానికి సంబంధించి మాములుగా అయితే అట్లాంటి భవ్య రామ మందిర నిర్మాణం చుట్టూ ఆనాటి అయోధ్యని తలపించేటువంటి విధంగా ఉండటానికి కావలసినటువంటి ఏర్పాట్లకి మూడు నాలుగు ఏళ్ళు పడుతుంది కానీ శరవేగంగా నిర్మిస్తామంటున్నటువంటి వేళ ఏం చేస్తారో చూడాల్సింది అది కూడా రికార్డ్ అయితే అతివేగంగా పూర్తి చేసిన నిర్మాణంగా రికార్డుకి ఎక్కువ